హాయ్ ఆల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు దివ్య బాడేపల్లి వ్లాగ్స్. ఇప్పుడు బ్రొకోలి బటానీ ఫ్రై చేద్దాము. ముందు బ్రొకోలి ఒకటే ఫ్రై చేసి పెట్టాను, ఇప్పుడు బ్రొకోలి బటానీ కాంబినేషన్లో బ్రొకోలి ఫ్రై చేద్దాము. ఈ ఫ్రైకి నేను ఏమేమి తీసుకున్నాను అంటే, బ్రొకోలి కట్ చేసి పీసెస్ తీసుకున్నాను, బటానీ కొంచెం తీసుకున్నాను. ఇవి రెండు బాగా వాష్ చేసుకొని ఉప్పు వేసేసి నీళ్ళు పోసి ఇప్పుడు బాయిల్ చేసుకున్నాం, ఉడకపెట్టుకుందాం. తర్వాత పోపు ఎలా వేయాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తాను జీలకర్ర. ఇవి ఫ్రై అవ్వనండి. ఫ్రై అయ్యాయి ఆవాలు జీలకర్ర. ఇప్పుడు శనగపప్పు కొంచెం వేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల ఫ్రై అవుతాయి, మనం తినేటప్పటికి బాగా అనిపిస్తుంది మధ్యలో అక్కడక్కడ. ఇప్పుడు మనము ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు. అలాగే రెండు ఎండుమిరపకాయలు తురిచి వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి ఇదంతా. ఫ్రై అయ్యింది, ఇప్పుడు ఆనియన్ అంతా ఫ్రై అయ్యాయి. నేను బ్రొకోలి బటానీ ఉడకబెట్టి ఇలా దుంకలున్న గిన్నెలో ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసి ఫ్రై చేస్తాను. బాగా బాయిల్ అవుతుంది చూడండి. ఒకసారి కలిపేస్తాను. ఎక్కువ కలిపెట్టి స్మాష్ అయిపోతాయి. జస్ట్ ఒక జస్ట్ 1 మినిట్, 1 మినిట్ కూడా లేదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇలా కలిపెట్టి ఉప్పు చూసుకోవాలి, తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు కొంచెం కారపొడి వేస్తున్నాను. ఇప్పుడు పొడి ఏం వేసుకోవడం లేదు, నేను జస్ట్ ఇలానే తినేయచ్చు, కానీ నేను కొంచెం కారపొడి పసుపు వేయడం వల్ల మనకు తినడానికి బాగా అనిపిస్తుంది రైస్లోకి. అందుకే కొంచెం పసుపు కారపొడి చల్లుతున్నాను. మీకు కూడా ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని నేను కొంచెం వేస్తున్నాను. ఎక్కువ కారం వేస్తే మళ్ళీ కడుపులో మంటేస్తుంది, అందుకే నేను కొంచెం కారపొడి కొంచెం పసుపు వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ క్లీన్ చేసేసి ఆ పచ్చి వాసన పోయే వరకు, కారపొడి స్మెల్ అవుతుంటాయి పచ్చి వాసన, ఆ పచ్చి వాసన పోయే వరకు ఒక 1 మినిట్ అలా ఉంచి తర్వాత కొత్తిమీర వేసేసి ఆఫ్ చేస్తాను. చూపిస్తాను మీకు అది కూడా లాస్ట్లో. ఇప్పుడు కారపొడి స్మెల్ పోయింది, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. బ్రొకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. అంత ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచులర్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకేమన్నీ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ బ్రొకోలీ బటానీ ఉడకట్టుకొని జస్ట్ ఆనియన్ కారపొడి ఇవి ఉంటే చాలు, కారపొడి ఉంటే చాలు, ఉప్పు కారపొడి ఈజీగా చేసుకోవచ్చు. చపాతీలో తినచ్చు, రైస్ లేక్ తినచ్చు, సైడ్ డిష్గా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది ఇది హెల్త్కు. దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు కూడా ఇది బెంగళూరు సరౌండింగ్స్ బాగా దొరుకుతుంది. మీకు కూడా దొరికితే తెచ్చుకొని చేసుకొని ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ పేరు దివ్య బాడేపల్లి వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.